శ్రీముఖి తెలుగు నాట ప్రేక్షకులకి ఈ పేరు తెలియకుండా ఉండదు. టీవీ రంగంలో తన మాటలతో మాయ చేస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సుమ, ఝాన్సీ, ఉదయభాను యాంకర్లు ఉన్నా తనకంటూ ఒక మంచి గుర్తింపు పొందింది. ఇటు బుల్లి తెరపైనే కాదు, అటు వెండి తెరపై కూడా తన నటనను కనబరుస్తుంది. శ్రీముఖి మాటలకి కుర్రకారు కూడా ఫిదా అయిపోతారు. ఈమె నవ్వుకే ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అసలు స్మైలింగ్ స్టార్ శ్రీముఖి డెంటిస్ట్ అవ్వబోయి యాంకర్ గా ఎలా మారింది, శ్రీముఖి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు తన కథ ఏంటి, తాను యాంకర్ గా మక్కువ చూపించడానికి కారణమేంటి, ఒకసారి తెలుసుకుందాం. 1993 మే 10న శ్రీముఖి జన్మించింది. తల్లి పేరు లత, తండ్రి పేరు రామకిషన్. శ్రీముఖికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అందరూ అనుకుంటున్నట్టు శ్రీముఖి తెలుగమ్మాయి కాదు. తండ్రి గవర్నర్ ఉద్యోగి కావడంతో ఎక్కడో నార్త్ నుంచి నిజామాబాద్ వచ్చారు. తల్లి ఒక బ్యూటీషియన్, 15 ఏళ్లుగా పార్లర్ నడిపిందట. శ్రీముఖికి చదువు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి ఉండేదట. స్కూల్లో కూడా అన్నిటిలో ముందుండి చదువులో కూడా తనే ఫస్ట్ ప్లేస్ లో ఉండేదట. ఎప్పుడు 95% స్టూడెంట్ అట. అయితే కుటుంబంలో మామయ్య వాళ్ళు అందరూ డెంటల్ డాక్టర్ కావడంతో శ్రీముఖి తండ్రి కూడా డాక్టర్ చదివించాలనుకున్నాడట. అందుకే 10వ తరగతి ఫస్ట్ గ్రేడ్ మార్కులతో కంప్లీట్ చేశాక డాక్టర్ కావాలన్న కోరికతో ఇంటర్ లో బైపీసీ తీసుకుందట శ్రీముఖి. కానీ ఎంసెట్ లో శ్రీముఖికి వచ్చిన ర్యాంక్ కి సీట్ రాకపోవడంతో మళ్లీ ప్రయత్నించి బీడీఎస్ తీసుకుని చదువు కొనసాగించిందట. నిజామాబాద్ లోని మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ లో బీడీఎస్ జాయిన్ అయిందట. ఫస్ట్ ఇయర్ 75% తో పూర్తి చేసిందట. సెకండ్ ఇయర్ మధ్యలో ఉండగానే ఆఫర్స్ రావడంతో మానేసిందట. ఈటీవీ బృందం వారు ఒకసారి నిజామాబాద్ లో శ్రీముఖి వాళ్ల బ్యూటీ పార్లర్ ను శ్రీముఖి అమ్మ సక్సెస్ఫుల్ గా నడుపుతుండటంతో ఈటీవీలో ప్రసారమయ్యే హోమ్ మినిస్టర్ అనే కార్యక్రమం కోసం నిజామాబాద్ వెళ్లారట. అలా శ్రీముఖి వాళ్ల మమ్మీ కుటుంబ సభ్యుల్ని అందరినీ పరిచయం చేస్తుండగా అలా శ్రీముఖిని కూడా పరిచయం చేసిందట. ఆ టైంలో అక్కడ ఉన్న కార్యక్రమ డైరెక్టర్ ఆమెను చూసి చాలా బాగుంది, యాంకర్ ని చేయొచ్చు కదా అని శ్రీముఖి తండ్రిని అడగ్గా ఆయన ససేమిరా అన్నారట. తర్వాత శ్రీముఖి తల్లికి శ్రీముఖిని టీవీలో చూడాలని ఆశ చాలా ఉందట. అలా శ్రీముఖి మమ్మీనే వాళ్ల నాన్నను చాలా రోజులకు ఒప్పించింది. అయితే కేవలం టీవీ మాత్రమే సినిమాలొద్దు అని షరతు పెట్టి అనుమతిచ్చారట. అలా తన వైద్య విద్యను పక్కన పెట్టి అదుర్స్ అనే ఒక రియాలిటీ టాలెంట్ షోలో ప్రదీప్ తో హోస్ట్ గా టీవీ రంగంలో అడుగుపెట్టింది. అలా సీజన్1 పూర్తయిన తర్వాత బాగా చేస్తుందని సీజన్2కు కూడా ఫ్యామిలీ ఒప్పుకుందట. అయితే అలా షో చేస్తున్న టైంలోనే శ్రీముఖికి అల్లు అర్జున్ చెల్లిగా జులై సినిమాలో త్రివిక్రమ్ అవకాశం ఇచ్చారట. దీంతో శ్రీముఖికి మంచి మార్కులు పడ్డాయి. అలా జులై తర్వాత చాలా మంది అందంగా ఉన్నావు, సినిమాల్లో ట్రై చేయమని ఎంతో మంది చెప్పారట. చివరకు త్రివిక్రమ్ కూడా ఎక్కువగా టీవీలో కనపడితే సినిమాల్లో ఛాన్సులు రావని చెప్పడంతో కొన్ని రోజులు శ్రీముఖి ఏ ఆఫర్లు వచ్చినా నో చెప్పేదట. అలా నో చెప్తూ ఆ తర్వాత లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో అతిథి పాత్ర పోషించింది. అదే సినిమాలో శ్రీముఖి తండ్రి కూడా హీరోయిన్ ఫాదర్ గా నటించారు. ఆ సినిమా తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా డైరెక్టర్ పవన్ సాధినేని తన ఎనర్జీ స్పాంటనిటీ చూసి పిలిచి మరీ హీరోయిన్ గా అవకాశం ఇచ్చారట. పవన్ సాధినేని ఏ సినిమా చేసినా ఒక క్యారెక్టర్ శ్రీముఖి కోసం పెడతారట. అలా టీవీ షోస్ వస్తున్నా సినిమాల కోసం అన్నింటికీ నో చెప్పిందట. అలా శ్రీముఖి జబర్దస్త్ కూడా వదులుకుంది. మేనేజర్ ఏడుకొండలు జబర్దస్త్ కోసం అప్పటికే అనసూయ వ్యక్తిగత కారణాలతో వదులుకోవడంతో అడిగారట. కానీ జబర్దస్త్ లో ఎక్కువగా వ్యక్తిగత కామెంట్లుంటాయి, వారు చేసే పంచెస్ నేను పాజిటివ్ గా తీసుకోలేనని వద్దనుకుందట. దానికి ఇంకో కారణం శ్రీముఖి వంశీ గారి సినిమాలో అప్పటికే హీరోయిన్ గా పాత్ర రావడంతో వదులుకుంది. తర్వాత ఆ ప్రోగ్రామ్ రష్మికి వెళ్లిపోయింది. ఆ తర్వాత సినిమాల కోసమే అన్ని ఛాన్సులు వదులుకోవడంతో 1 సంవత్సరం పాటు గ్యాప్ వచ్చిందట. దాంతో ఎంతో బాధపడింది. తర్వాత టీవీలో చేయాలని అనుకుని జీ తెలుగులో వచ్చిన సూపర్ మామ్ చేసిందట. అక్కడి నుంచి శ్రీముఖి వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత సూపర్ సింగర్స్ 9 కి వ్యాఖ్యాతగా వ్యవహరించి పలువురు అభిమానుల్ని సంపాదించుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ ప్రోగ్రామ్ చూసి చాలా బాధపడిందట. ఇలా మళ్లీ టీవీ రంగంలోకి వచ్చిన తర్వాత పటాసు ప్రోగ్రామ్ రావడంతో ఇంకో మాట లేకుండా ఎస్ చెప్పిందట. అలా రవితో ప్రయాణం మొదలైంది. పటాసు ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఇప్పటికీ చూస్తున్నాం. ఆ తర్వాత నేను శైలజ, సావిత్రి, ధనలక్ష్మి తలుపు తడితే, జెంటిల్మ్యాన్, ఇలా అనేక సినిమాలు చేస్తూ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. శ్రీముఖి ఎక్కువగా సంతోషించిన విషయం శ్రీముఖి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఎన్నోసార్లు శిల్పకళా వేదిక కింద పవన్ కళ్యాణ్ ఫంక్షన్ లకు వెళ్లి పవన్ కళ్యాణ్ అని అరిచేదట. అలాంటి శిల్పకళా వేదికలో జెంటిల్మెన్ హోస్ట్ గా రవితో వెళ్లగా శ్రీముఖి శ్రీముఖి అని అరవడం ఎంతో సంతోషాన్నిచ్చిందట. అలాగే సినిమా అవార్డ్స్ కు రానా దగ్గుబాటి, అలీ లాంటి సీనియర్ యాక్టర్లతో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ దూసుకుపోతోంది. అయితే తెలుగు సినిమాల్లో మంచి పాత్రలు ఏం వచ్చినా చేస్తానని, అయితే కొంచెం శృతి మించి నటించడానికి నో అంటుంది శ్రీముఖి.
బుల్లితెర మీద యాంకర్లు శ్రీముఖి రవి హంగామా అంతా ఇంత కాదు. వారిద్దరి జోడికి మంచి క్రేజ్ ఉంది. యాంకర్ లాస్యతో విడిపోయిన రవి ఆ తర్వాత శ్రీముఖితో జతకట్టి దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. శ్రీముఖి రవి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ ఉందనే ఆరోపణలు బాగానే వచ్చాయి, కాని వాటిని వారు పెద్దగా పట్టించుకోలేదు. చాలా కాలంగా కలిసి పనిచేసేటప్పుడు మా మధ్య సన్నిహితమైన సంబంధాలుంటాయి, అదేమి తప్పు కాదని శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. శ్రీముఖికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ ఇష్టమట. అయితే ఎక్కువగా క్రష్ ఉన్న వ్యక్తి రణ్వీర్ సింగ్ అట. ఇదండి శ్రీముఖి కథ. బుల్లితెర మీదే కాకుండా వెండితెర పైన అదరగొడుతుంది యాంకర్ శ్రీముఖి. పళ్ళ డాక్టర్ కాబోయి ఆ పళ్ళతోనే అందరినీ నవ్విస్తోంది. అద్భుతమైన ప్రతిభతో టెలివిజన్ ఇండస్ట్రీలోనే సుమ, జాన్సీ, అనసూయ, రష్మితో పోటీగా టాప్ యాంకర్ గా మారింది. అడపాదడపా వెండితెర పైన హాట్ హాట్ గా కనిపిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఎన్నో రియాలిటీ షోలతో బుల్లితెర పైన శ్రీముఖి దూసుకుపోతోంది. ఎనర్జెటిక్ యాటిట్యూడ్ తో ఎంతో చలాకీగా యాంకరింగ్ చేసే శ్రీముఖి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య కూడా లక్షల్లో ఉంది. శ్రీముఖి ఇలానే ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.